హాయ్ ఫ్రెండ్స్, కేసీఆర్ గారు ఎప్పుడు అనేవారు అసలు కమ్యూనిస్ట్ పార్టీలు అనేటివే ఒక తోక పార్టీలు అని. వారు అప్పుడు ఎందుకు పదే పదే ఈ మాట అన్నారో కానీ వారు నిజంగానే అలాంటి తోక పార్టీలుగా తయారైపోయినాయి. మనం ఒకసారి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఒకసారి చరిత్ర అనేది ఒకసారి చూసుకుంటే 84 నుంచి 85లో టీడీపీతో పొట్టు పెట్టుకోవటం, తర్వాత 89లో పొత్తు లేకపోవటం, మళ్ళీ 94లో మళ్ళీ టీడీపీతో పొట్టు, మళ్ళీ 99లో ఎవరితో పొత్తు లేకపోవటం, మళ్ళీ 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు, తర్వాత 2009లో మళ్ళీ టీడీపీతో పొత్తు, అటు టీఆర్ఎస్ టీడీపీ కమ్యూనిస్టులు కలిసి మహాకూటమి అని ఏర్పాటు చేసుకున్నాయి 2009లో, మళ్ళీ 2014లో ఎవరితో పొత్తు లేదు, మళ్ళీ 2019లో టీడీపీతో పొత్తు, జనసేనతో పొత్తు, ఇప్పుడు 2020లో ఇప్పుడు మళ్ళీ టీడీపీతో పొత్తు. ఇదే సమయంలో కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ఆలోచిస్తున్నారో ఎవరు చెప్పలేని పరిస్థితుల్లోకి వచ్చిపోయి. ఎందుకు అనంటే, ఒకవైపు మాది పేదల పార్టీ, పేదలకు ఇల్లు కల్పించాలి, భూమి కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు రోడ్ బంద్లు చేస్తూ ఉంటారు. అయితే అదే మేము 200 గజాలు అమరావతిలో ఇస్తున్నాము అని జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే, హ్యాట్ అట్ట ఎట్లు ఇస్తావు నువ్వు, అమరావతిలో ఎట్లు ఇస్తావు నువ్వు అని చెప్పేసి వా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ అగెయిన్స్ట్గా మాట్లాడడం జరుగుతున్నది. ఇంకో సైడ్ కేసీఆర్ అదే కరోనా వైరస్ చేయబట్టి ఉద్యోగుల జీతాలలో 10% 20% కట్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటిస్తే, అట్లెట్లు నువ్వు కట్ చేస్తావు, 10% 20% కట్ చేస్తే ఉద్యోగస్తులకు కుటుంబాలు లేవా, వాళ్ళకి పిల్లలు లేరా, నిద్రపోవద్దా, తినొద్దా, తాగొద్దా, పండొద్దా అని అలా లొల్లి లొల్లి చేస్తారు. కానీ ఇంకో పక్కన కేరళలో మాత్రం ఇదే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఒక నెల జీతం పూర్తిగా గవర్నమెంట్ ఆఫీసర్స్కి వేయకపోతే మాత్రము దాని గురించి. ఒకప్పుడు విజయవాడ, ఖమ్మం, నల్గొండ, కర్నూలు, అనంతపూర్ ఇలా జిల్లాలను శాసించిన ఈ కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు వార్డు స్థాయికి పడిపోవడం జరిగింది. ఇకనైనా మరి జనాల ప్రజల అభిష్టానం మేరకు మరి వాళ్ళకు ఏం కావాలి, దాని మీద ఒక కార్యాచరణను రూపొందించుకొని దాన్ని బట్టి వీళ్ళు ముందుకు వెళ్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. లేకుంటే కేసీఆర్ గారు అన్నట్టు ఈ తోక పార్టీలు తోక పార్టీలుగానే మిగిలిపోతారా, లేకుంటే ఆ తోకలో వెంటకగా మిగిలిపోతారా కూడా రానున్న రోజుల్లో మనం వేచి చూడాలి. మరి జవాబు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ కమ్యూనిస్టు పార్టీలది.